పంపించడానికి లేట్ అవుతుంది, ప్రింట్ అయిపోతుంది వాళ్ళకు. నిమిషాలు చెప్పైతే వాళ్ళకు అందా రాసుకున్నారు కదా, డౌట్ ఉంటే ఇలా తారీఖు రోజున అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది జయంతి అపార్ట్మెంట్లో. ఆ రోజున కొందరు నిర్వాహకులు ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీలు మరియు డీజే వాడడం జరిగింది. దానిపై అంతకుముందే వాళ్ళని మేము క్లియర్గా సమాచారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పర్మిషన్ తీసుకోవాలని. కానీ వాళ్ళు ఎవరు ఎటువంటి అనుమతి తీసుకుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎవరు ఆర్గనైజర్స్ లేనందువలన మరియు చట్టవిరుద్ధంగా డీజేస్ ఒకటి కాకుండా రెండు కాకుండా మూడు డీజేలు కూడా తీసుకొచ్చి పెట్టడం, దాంతో అందులో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఆర్గనైజర్ తెలియనందువలన ఆ కార్యక్రమంలో ఏమైనా జరగవచ్చనే ఇన్ఫర్మేషన్ ఉన్నందువలన మేము అట్టి ర్యాలీని అడ్డుకొని అట్టి డీజేస్ మేము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా మేము చెప్పడం జరిగింది అనుమతి తీసుకోవాలని, కానీ వారు ఎటువంటి అనుమతి తీసుకోలేదు. మరియు చట్ట విరుద్ధంగా వారు అటువంటి ర్యాలీని మరియు డీజేని వాడడం జరిగింది. కాబట్టి మేము దాన్ని తెలిసింది. దీంతో ఈరోజు కొందరు అట్టి దానిపై కేసు రిజిస్టర్ అయింది, దానిపైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై కేసు రిజిస్టర్ జరిగింది. ఎవరైతే ఆర్గనైజ్ చేసి ముందుపడి ఉన్నారో వాళ్ళు కేసు చేయడం జరిగింది. దానిపైన కొందరు వ్యక్తులు సంస్థలు జగిత్యాలకు సంబంధించిన వారు మైనార్టీలపై పోలీసులు మరి ర్యాలీకి పర్మిషన్ తీసుకొని కూడా శ్రీరామనవమి రోజు కానీ క్రిస్టియన్స్ వాళ్ళు నిర్వాహకులు కూడా ర్యాలీ కోసం పర్మిషన్ చేయడం జరిగింది. వాళ్ళకి రికార్డుగా నేనే ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టడం జరిగింది. దాంతోపై కూడా వారిపై కూడా ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరికి ప్రీతి కానీ ఈ ఇతను ఒక వ్యక్తి అతను ఒక వ్యక్తి ఇతను సంస్థకు సంబంధించిన వారు అతనికి సంబంధించిన వారు మాకు లేదు, పోలీస్కి అది ఉండదు. కాబట్టి ఇటువంటి వారి వ్యక్తుల చర్యలను సంస్థల చర్యలను అందరూ చూసుకుంటూ వారి బారిన పడకుండా వారి పిల్లలు కానీ అందరిని కానీ చూసుకుంటూ ఉండాలి. పోలీసు వారు అందరి కోసం ఉన్నారు, వారి వారి కోసం అందరి కోసం మేము పనిచేస్తాం. కాబట్టి అందరూ జగిత్యాల పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు సభ్యుల ప్రజలు అందరూ సహకరించగలరు. వారి బారిన పడకుండా వారు ఎటువంటి సంస్థలో ఉన్నారో తెలుసుకొని మీ పిల్లలకు కానీ మీకు సంబంధించిన కుటుంబీకులకు కానీ వ్యక్తులకు కానీ వారి బారిన పడకుండా చూడాలని కోరుతున్నాం. ఏం వారికి అనుమానం ఉన్నా పోలీసు వారి దగ్గరకు వచ్చి వారి డౌట్స్ క్లియర్ చేసుకోవాలని కోరుచున్నాం. అలాగే వాళ్ళు కొందరు నల్ల జెండాలు పెట్టాలని ఇవన్నీ కూడా చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. దాంట్లో ఎవరు పాల్గొనవద్దు, పాల్గొన్నట్లయితే వారి చట్టం పైన ఉన్న చర్యలు తప్పక తీసుకోవాలి, తీసుకోబడతాయి. కాబట్టి అందరూ గమనించవలసిగా కోరుచున్నాం.